యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. బైబిల్ చదవాలనే ఆసక్తి ఉండి తెలుగు చదవడం రాక బైబిల్ చదవట్లేదే అన్న బాధలో ఉన్న వారి కోసము ఈ ఛానల్ మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ప్రతిరోజు ఇందులో అప్లోడ్ చేయబడే దేవుని మాటల్ని శ్రద్ధగా విని ఆత్మీయంగా ఎదిగి ఫలించాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఇండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఇండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి యుండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. యజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మెలీయుడైన నాబాలు భార్య అయిన అబీగాయులు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందిను బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగవిడువబడిరి. దావీదును 400 మందిను ఇంక తరుముచూ పోయిరిగాని ఆ 200 మంది అలసటపడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునద్దకు వాని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్లు అన్నపానములేమీయూ పుచ్చుకొనలేదని తెలుసుకుని వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్షగెలలను వానికిచ్చిరి. వాడు భోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా దావీదు నీవు ఏ దేశపు వాడవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడిగాను. అందుకు వాడు నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయెను. మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదాదేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేస్తుమని చెప్పెను. ఆ దండును కలుసుకొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వాని నడుకగా వాడు నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణము చేసిన ఎడల ఆ దండును కలుసుకొనుటకు నీకు దోవచూపుదునెను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిస్తీన్ల దేశములో నుండి యూదాదేశములో నుండి తాము దోచి తెచ్చుకునిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండెరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రము వరకు వారిని హతము చేయుచుండగా ఒంటిల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడనూ లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొనిపోయిన దానంతటిలో కొద్దిదేమీ గొప్పదేమీ ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొన్నటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగుగా దావీదుతో కూడా వెళ్లిన వారిలో
దుర్మార్గులను పనికిమాలిన వారునైనా కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమియూ వీరికియ్యము, తమ భార్య పిల్లలను వారు తీసుకుని పోవచ్చుననిరి. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన ఈ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయిన వాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట. అందరూ సమముగానే పాలు పంచుకొందురు గదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇస్రాయేలీలలో అట్టి పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించెను. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి, యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను. బేతేలులోను, దక్షిణ రామోతులోను, యత్తీరులోను, అరోయేరులోను, షిప్మోతులోను, ఎస్తెమోలోను, రాకాలులోను, ఎరహ్మేయేలీయుల గ్రామములలోను, కేనీయుల గ్రామములలోను, హోర్మాలోను, కోరాషానులోను, అతాకులోను, హెబ్రోనులోను, దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించెను. మా ప్రయాస మీరు గుర్తించి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మీకు ప్రార్థన అవసరం ఉంటే గనక కిందున్నటువంటి వాట్సాప్ లింక్ ని క్లిక్ చేసి మీ ప్రార్థన అవసరమును మాకు తెలుపవలసిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క కృపా దీవెన ఆశీర్వాదం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.